కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు బుధవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. గతంలో చేసిన నేరాల్లో మీ అందరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని, మీపై పోలీసు యొక్క నిఘా 24 గంటలు ఉంటుందని హెచ్చరించారు. ఏ చిన్న చిన్న తప్పు చేసినా మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండగల ముందు, ఎలక్షన్లకు ముందు శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశంతో తహసీల్దార్ ఎదుట సత్ప్రవర్తనను కోరుతూ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నారు. తహసీల్దార్కు ఒక సంవత్సరం వరకు సత్ప్రవర్తనతో మెలిగి ఉంటాను అని, 100,000 రూపాయలు పూచికత్తు ఇవ్వాలని సూచించారు. ఇక తదుపరి ఎలాంటి నేరాలకు పాల్పడినా పూచికత్తు ఇచ్చిన నగదు జప్తు చేయడంతో పాటు 6 నెలలు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. రౌడీ షీటర్గా పండుగల ముందు బైండ్ ఓవర్లకు పోలీసులు తీసుకువెళ్లడం వల్ల మీ కుటుంబాలు ఎంత బాధపడతాయో ఆలోచించాలని సూచించారు. అందరిలాగే మీరు కూడా సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని ఎస్పీ వారికి సూచించారు. సత్ప్రవర్తనతో కలిగి మీ వృత్తుల్లో గడిపితే పోలీస్ శాఖ పూర్తి విచారణ జరిపి మీపై ఉన్న రౌడీ షీట్ తొలగిస్తామని ఎస్పీ వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ పలువురు పాల్గొన్నారు.